రాష్ట్రావతరణ వేడుకలను అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ సభ్యులు ఈ ఏడాది కూడా వినూత్నంగా నిర్వహించారు. ఈసారి రుదుగైర పర్వతంపై వేడుకలు జరిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చేనేత ధరించాలనే సందేశం ఇచ్చారు. రుదుగైర పర్వతం అధిరోహించి నగరానికి తిరిగి వచ్చిన అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ సభ్యులతో మా ప్రతినిధి సుధాకర్ ముఖాముఖి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గంగోత్రి రీజియన్లోని రుదుగరై మంచు కొండలపై నిర్వహించారు సాహసయాత్రికులు. తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్కి చెందినటువంటి ఈ సభ్యులంతా సాహసయాత్రను ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే వారు అక్కడ ఆ వేడుకలను ఎలా నిర్వహించారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు టీం లీడర్గా ఉన్నారు కదా, అక్కడ ఆ పర్వతాన్ని అధోహరించడానికి కాల అసలు ముఖ్య కారణం? ఇది మనము థర్డ్ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాం రుద్గార పైన. ఫస్ట్ ఇయర్ 2015లో వచ్చి లే లదాఖ్లోని స్టాక్ కాంగ్రీ, అదేవిధంగా 2016లో మౌంట్ నార్బు హిమాచల్ ప్రదేశ్, ఈ సంవత్సరము రుద్గైరాని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మూడు పర్వతాలు కూడా ఏమంటే కంపేర్ చేస్తే రుద్గైరా ఈజ్ ద టఫెస్ట్ మౌంటైన్ అమంగ్ ద త్రీ. దీని ఏంటంటే ఆల్పైన్ స్టైల్లో మనం క్లైంబ్ చేయాలని చెప్పి యంగ్స్టర్స్ని ప్రిపేర్ చేసి ఆ విధంగా చేస్తాం. అంటే ఏ రోజు మీరు అక్కడికి చేరుకున్నారు? జూన్ సెకండ్ రోజు ఎర్లీ మార్నింగ్ మనము 4 o'clockకి అడ్వాన్స్ సమ్మిట్ క్యాంప్ నుంచి బయలుదేరి సమ్మిట్ 7:15కి ఫస్ట్ టీం తుకారం చేయడం జరిగింది. తర్వాత ప్రవీణ్ నేను నెక్స్ట్ టీము వెళ్ళాం, ఎందుకంటే వాతావరణం స్నోట్ అయిపోయింది, అక్కడ ఏం కనిపిస్తలేదు. తర్వాత 4th పర్సన్ 5th పర్సన్ 8 o'clock రేంజ్లో వాళ్ళు సబ్మిట్ చేయరు. ఈ పర్వతం ఎత్తు ఎంత, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు? వాతావరణ 5,819 meters పర్వతం, అంటే దగ్గర 20,000 feet వస్తుంది. రెండోది వాతావరణం ఏంటంటే మౌంటైన్ మీద ఎప్పుడు కూడా మంచు అనేది పడుతుంటుంది. ఇది ఏమంటే 10 రోజులుగా ఆ ఏరియాలో మంచు పడుతుండే స్నో అవుట్ అయిపోయింది. స్నో అవుట్ అంటే మామూలుగా వర్షం పడకుండా స్నో పౌడర్తో పడుతుంది కాబట్టి అది మొత్తం నిండిపోతుంది. అయినప్పటి కూడా మనం ఏంటంటే ఒక రెండు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా క్లైమ్ చేయడం జరిగింది. అయితే మరొక సభ్యుడున్నాడు అక్కడ, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, వాళ్ళు ఎలా అక్కడ ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తూ ఆ పర్వతం శిఖరానికి చేరుకున్నామని అడుగుదాం. చెప్పండి, మీరు అసలు ఆ పర్వతం ఎక్కే ముందు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేశారు, అసలు పర్వతాలు ఎక్కడ? ఐ విల్ డూ అనే ఆత్మవిశ్వాసం నమ్మకం ఉంటే మనం సాధిస్తాం. ముందే పర్వతాన్ని చూసి ఆ స్నోని చూసి భయపడతాం. మనం భయపడద్దు, డూ ఆర్ డేర్, డేర్గా ఉండాలి. ఎందుకంటే మనకు మోకాల వరకు స్నో లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ గైడ్ మన చెప్పే రూట్ దాని ప్రకారం వెళ్ళాలి. మా సార్ గిడంగా ముందు సార్ వెనుకొండి గిడ నువ్వు వెళ్ళు తుకారం, నువ్వే ఫస్ట్ వెళ్ళు వెళ్ళని చెప్పి నాకు బాగా మోటివేట్ చేయడం జరిగింది. అదే ఫస్ట్ తెలుగు పర్సన్గా నేను ఎక్కడ చాలా ఆనందంగా ఉంది. సాధించి తెచ్చిన తెలంగాణని స్టార్టింగ్ నుంచి మనం ఏదో ఒక ఎత్తైన పర్వతం మీద చేయాలి. ఫస్ట్ ఇయర్ ఏదో కాజ్ గురించి, లాస్ట్ ఇయర్ ఏమో బతుకమ్మ గురించి, మన తెలంగాణ పండుగ రాష్ట్ర పండుగ బతుకమ్మని దానికి ప్రమోట్ చేయడానికి లాస్ట్ ఇయర్ చేయడం. ఈ ఇయర్ ఏమో చేనేత్ర వస్త్రాలు, కేటీఆర్ గారు చెప్పారు చేనేత్ర వస్త్రాలు ధరించాలి, అందరినీ చేనేత వాళ్ళు గిడంగా ప్రమోట్ చేయడం జరిగింది. తదుపరి లక్ష్యం ఇంకా ఏ పర్వతాలు ఎక్కాలని మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు? మన ఇండియాలో చాలా మౌంటైన్స్ ఎక్కి ఉన్నాయి, ఓన్లీ ఎవరెస్ట్ అని కాదు, చాలా మౌంటైన్స్ ఎక్కి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను మౌంట్ నార్బు ఎక్కాను, ఇప్పటికిన మన రుద్గైర పర్వతాన్ని ఎక్కాను. ఇంకా 2-3 పర్వతాలు అధిరోహించి తర్వాత మన సౌత్ రూట్ నుంచి ఎవరెస్ట్ ఎక్కుతాను. ఏదైతే టెన్జింగ్ నార్వే అడ్మినల్ ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కారో వర్జిన్ రూట్, ఆ రూట్ నుంచి ఎక్కి సరికొత్త రికార్డ్ సృష్టిస్తానని నేను అంటున్నాను. ఈ అడ్వెంచర్ క్లబ్లోని యువకులు చెప్తున్నటువంటి అంశము కెమెరామెన్ పురుషోత్తంతో సుధాకర్, ఈటీవీ న్యూస్, సికింద్రాబాద్ స్టేషన్.